అందరికి వెల్కమ్ చెప్తున్నాను. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను, మీరందరు కూడా అంతే అంతే బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. కమాన్, వచ్చేసేయండి అందరు వీడియోలోకి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి ఐడియాని ఇవ్వబోతున్నాను అనమాట. ఏంటంటే, ఇంట్లోనే ఉండి ఎంతో కొంత మనీ సంపాదించాలి, ఎలా సంపాదించాలో తెలియక చాలా మంది హౌస్ వైఫ్స్ కానీ కొంచెం చదువుకొని ఏమి జాబ్ చేయలేక ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు కానీ ఆలోచిస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అందులో ఇప్పుడు కరోనా టైంలో ఈ లాక్డౌన్ పీరియడ్ లో చాలా మందికి జాబ్స్ కూడా చాలా ట్రబుల్లో ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండే ఎంతో కొంత మనీని ఎర్న్ చేయొచ్చు అనమాట. ఎలా ఎర్న్ చేయాలంటే, Shop101 అనే యాప్ మనకి చాలా బెస్ట్ రీసెల్లింగ్, ఇండియా లార్జెస్ట్ రీసెల్లింగ్ యాప్. దాని ద్వారా మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు. మనకంటూ ఒక సొంత బిజినెస్ ని ఇంట్లో ఉండే రోజుకు ఒక 4-5 గంటలు కష్టపడితే హ్యాపీగా సంపాదించుకోవచ్చు. కాకపోతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండాలి, ఎక్కువ టైం మనము సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలి. అంటే వాట్సాప్, ఫేస్బుక్ అట్లాంటి వాటిల్లో మనం ఎక్కువగా ఫ్రెండ్స్ ని చేసుకుంటా ఉంటే మనము వాళ్ళకి, మనం ఈ Shop101 ద్వారా కొన్ని వేలల్లో లక్షల్లో ప్రోడక్ట్స్ ఉంటా ఉంటాయి. అవన్నీ మనకి వాళ్ళకి ఏదైతే ప్రోడక్ట్ నచ్చుతుందో, శారీస్ నచ్చుతాయా, యాక్సెసరీస్, షూస్, హ్యాండ్ బ్యాగ్స్ అన్ని ఉంటాయి. ఇంకా లేని ప్రోడక్ట్ అనేది ఉండదు. అవన్నీ వాళ్ళకి సెండ్ చేస్తా ఉంటే ఏదో ఒక ఫోటో చూసి వాళ్ళకి నచ్చింది అనుకోండి, మీ ద్వారా వాళ్ళు ఆ ప్రోడక్ట్ అనేది కొనుక్కుంటారు. మరి అలా వాళ్ళు కొనుక్కోవటం వల్ల మీకు లాభం ఏంటంటారా, మీరు వాళ్ళు ఆ ప్రోడక్ట్ ని వాళ్ళ దగ్గర పంపించేటప్పుడు 500 రూపాయలు ఉందనుకోండి, ఆ ప్రోడక్ట్ మీరు ఒక 100 రూపాయలు మార్జిన్ గా సెట్ చేసి 600 రూపాయల ప్రోడక్ట్ గా వాళ్ళకి మీరు అమ్ముతారనమాట. అంటే మీరు మధ్యలో మీడియేటర్ గా ఉంటారు. Shop101 యాప్ అంటే ఏంటంటే, ఆ బిజినెస్ అనేది మీది అవుతుంది అనమాట. మీడియేటర్ గా ఉండి మీరు ఆ బిజినెస్ ని మీ ఫ్రెండ్స్ కి అమ్ముతా ఉంటారు. అలా మనకు ఒక మంచి రీసెల్లింగ్ యాప్ Shop101 యాప్ అనేది. ఇప్పుడు నేను దాని గురించి, మీరు అసలు ఆ లింక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మరి ఎలా అనేది మొత్తం నేను ఒక క్లియర్ డీటెయిల్ గా ఒక వీడియో ఇస్తాను, చూసేసేయండి. క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను Shop101 యాప్ లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు మీ బిజినెస్ కు ఒక మంచి క్యాచీ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా క్యాచీ నేమ్ ఇవ్వటం వల్ల మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మంచిగా నోట్ అవుతారు అనమాట. అలా అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు కేటగిరీ వైజ్ గా ప్రొడక్ట్స్ ఉంటాయి. కేటగిరీ వైజ్ అంటే ఏంటంటే, లైక్ క్లోత్స్, యాక్సెసరీస్ ఎక్సెట్రా. అలా కేటగిరీ వైజ్ గా ప్రోడక్ట్స్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి సోషల్ మీడియా ద్వారా మీరు సెండ్ చేస్తూ ఉండాలి. సోషల్ మీడియా అంటే ఏంటి, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా అలాంటి వాటిల్లో మీరు ఆ ప్రోడక్ట్స్ అన్నింటిని మంచిగా నచ్చిన వాటిని సెండ్ చేస్తూ వాళ్ళ ద్వారా వాళ్ళ మనీతోటే వాళ్ళకి షేర్ చేస్తూ ఉండాలి. అలా షేర్ చేసే ముందు మీరు ఆ ప్రోడక్ట్ మీద కొంత మార్జిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఆ మార్జినే మీకు ఆదాయంగా ఉంటుంది. అంటే మీరు ఒక 500 ప్రోడక్ట్ ఉందనుకోండి, 100 రూపీస్ మీరు ఆదాయంగా పెట్టుకొని 600 రూపీస్ ప్రోడక్ట్స్ గా వాళ్ళ దగ్గరికి పంపించేస్తే సరిపోతుంది. ఒక 100 రూపీస్ అనేది వాళ్ళ ద్వారా మీకు ఆదాయం అనేది వస్తుంది. ఇలా మీరు Shop101 ద్వారా బెస్ట్ రీసెల్లర్ గా బిజినెస్ ని గ్రోత్ చేసుకోవచ్చు అనమాట. నచ్చిందా ఐడియా? నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా Shop101 లో యాప్ లింక్ ని డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా మీ బిజినెస్ ని స్టార్ట్ చేసేసుకోండి. ఓకే, హా, ఇంకా మనం కిచెన్లోకి వచ్చేసాం. ఇప్పుడు నేను ఒక 1/2 కేజీ అంత చికెన్ని తీసుకొని చక్కగా చికెన్ ఫ్రై కోసం తయారు చేస్తున్నానమాట. అయితే 2 స్పూన్లు పెరుగు వేస్తున్నాను. మంచిగా చక్కగా నానబెట్టుకోవాలి కదా చికెన్ని, మ్యారినేట్ చేసుకుంటున్నాను. దానికోసం ఇప్పుడు 2 స్పూన్లు పెరుగు వేశాక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 స్పూన్ ధనియా, 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ 1 స్పూన్, కారం 1 స్పూన్ అండ్ గరం మసాలా 1/2 స్పూన్ అంతా వేస్తున్నాను. ఇంతవరకు వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 1 స్పూన్ వరకు నిమ్మరసం, లెమన్ జ్యూస్ వేస్తున్నాను. మంచి పులపుల్లగా చికెన్ కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇలా నిమ్మరసం వేసుకోవటం వల్ల. అండ్ కలర్ కొంచెం ఫుడ్ కలర్ కొద్దిగా వేస్తున్నాను, ఇది ఆప్షనల్, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేసేయండి. అండ్ 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్, మొక్కజొన్న పిండి. ఇది మనకి బయట లేయర్ అనేది క్రంచీగా కొంచెం క్రిస్పీగా రావటం కోసం. 2 స్పూన్లు శనగపిండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ కార్న్ఫ్లోర్ అను శనగపిండి వల్ల మనకి బయట లేయర్ కొంచెం క్రంచీగా ఉంటుంది, లోపల చికెన్ ఏమో సాఫ్టీగా ఉంటుంది. ఈ చికెన్ ఫ్రై రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుంది. అండ్ మనం అన్ని ఐటమ్స్ తెచ్చుకొని పెట్టుకొని కలిపినట్టే ఉంటుంది, కానీ కిచెన్లో పనిచేసేటప్పుడు ఏదో ఒక ఐటెం మనం మర్చిపోతూ ఉంటాం కదా. నేను ఈరోజు అది అల్లం వెల్లుల్లి పేస్ట్ తెచ్చిపెట్టుకోవటం మర్చిపోయాను. ఇప్పుడు లాస్ట్కి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతున్నాను అనమాట. ఆడవాళ్ళకి ఈ కిచెన్లో పనిచేసేటప్పుడు ఎవరికైనా కూడా మనకి
అన్నీ తెచ్చుకొని పెట్టుకున్నాం అనుకుంటాం కానీ ఏదో ఒక ఐటమ్ని లాస్ట్లో మళ్ళీ హడావిడిగా వేస్తాం కదా, నేను అటువంటి ఐటమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. దీన్ని ఇప్పుడు నేను ఒక గంట సేపు నాననిస్తున్నాను బయటే. మీరు కావాలంటే అర్జెంటు ఉంటే కనుక ఒక పావు గంట నుంచి అరగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, తొందరగా నానిపోతుంది అనమాట. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్ అనేది. పెట్టుకొని ఒక్కొక్క పీస్ని ఇలా వేసుకొని చక్కగా ఒక 5 మినిట్స్ వరకు రెండు సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇది స్మైలీ బర్త్డే రోజు చేశాను ఫ్రెండ్స్, నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. స్మైలీకి బర్త్డే రోజు నేను గులాబ్ జామ్ చేశాను కదా, తన మోస్ట్ ఫేవరెట్ డిషెస్ ఏంటి అంటే స్వీట్స్లో గులాబ్ జామ్ నెంబర్ 1 వస్తుంది. చికెన్ రెసిపీలో చికెన్ అంటేనే తనకు చాలా ఇష్టం అనమాట అన్ని ఫుడ్ ఐటమ్స్లో కల్లా. దాంట్లోకి ఈ డీప్ ఫ్రై రెసిపీ అనేది చాలా చాలా ఇష్టం అనమాట. కాకపోతే నేను కొంచెం తక్కువగానే చేస్తూ ఉంటాను, ఎందుకంటే మంచిది కాదు కదా డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువగా తినటము. బట్ ఎప్పుడన్నా అకేషనల్ పర్పస్ ఓకే, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది ఇలా డీప్ ఫ్రై ఐటము. ఈ రెసిపీ తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. బయట లేయర్ అనేది క్రంచీగా ఉంటుంది, లోపల అనేది సాఫ్టీ సాఫ్టీగా ఉంటుంది. అండ్ నేను ఒక యాప్ గురించి చెప్పాను కదా Shop101, కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎవరికైనా మంచిగా బిజినెస్ చేయాలి, ఎంతో కొంత లైఫ్లో ఎదగాలనుకునే వాళ్ళు ఒకసారి మీరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి సర్చ్ చేయండి, దాని గురించి మీకు అర్థమైపోతుంది. అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కమింగ్ వీడియోస్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను, కొంచెం గ్యాప్ తీసుకొని ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఈ రంగు వచ్చాక నేను మళ్ళీ తీస్తున్నాను అనమాట. చక్కగా ఇలా తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద పెట్టేసుకున్నారనుకోండి ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇలా పిల్లలకి ఎప్పుడైనా సరదాగా చేసి పెడితే మన హోటల్ స్టైల్లోనే క్రంచీ క్రంచీ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇది ఏ KFCకి తక్కువ కాదండి, అంత బాగుంటుంది. ఒకసారి మీకు నచ్చితే కనుక, తెలియకపోతే కనుక ట్రై చేయండి. మంచిగా ఆనియన్స్ సలాడ్ అవి తీసుకొని నిమ్మరసం పిండుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్, అంత సూపర్ సూపర్గా ఉంటుంది అనమాట. ఎలా ఉంది ఈరోజు వీడియో, నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, ఇంకా నచ్చితే ఒక కామెంట్ కూడా చేసేసేయండి, ఇంకా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, టేక్ కేర్.